మాల మహానాడు కార్యకర్తల సమావేశానికి హాజరైన నల్లి రాజేష్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 28/9/2022 తేదీన మాల మహానాడు నర్సాపురం నియోజకవర్గం మాల మహానాడు సమావేశం స్థానిక పట్టణం మల్లిపూడి రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. నర్సాపురం నియోజకవర్గం అధ్యక్షులు గాది రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్లో కేటాయించి దళితవాడలో రోడ్డు డ్రైనేజీలు తాగునీటి అవసరాలను వినియోగించుకోవాలని, శిథిలమైన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసి దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వంను కోరారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక శాఖల ద్వారా దళిత పారిశ్రామికవేత్తలుగా ఎంతమంది తయారు చేస్తారు, వాటి ప్రాజెక్టు వివరాలు, వారి పేర్లను శ్వేతపత్రం విడుదల చేయాలని నల్లి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా నోట్ అడుగుతాను, దళిత పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పని పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం తప్ప మరి ఎంతమంది దళిత పారిశ్రామికవేత్తలు తయారు చేశారో మాకు లిఖితపూర్వకంగా ఏదైతే ఉందో ఒకట లేక విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా కోటి రూపాయల నుంచి మరి ఈరోజు దళితులకి సబ్సిడీ రూపంలో మరి ఏదైతే ఉందో పారిశ్రామిక శాఖ వాటి నుంచి ఇవ్వమని చెప్పని కేంద్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి ఈరోజు నాకు తెలిసి అయితే ఒక సామాన్య దళితుడికి ఎక్కడ కూడా ఇలాంటి సబ్సిడీ వచ్చినట్టు దాఖలు ఎక్కడ కనిపించట్లేదు. ఇవన్నీ కూడా బినమో పేర్ల మీద పెత్తందారులు అందరూ కూడా కాల్ చేస్తున్నారు. ఏదైతే పారిశ్రామిక శాఖ ద్వారా ఏదైతే ఉన్నాయో నిజంగా పరిశ్రమ ద్వారా పారిశ్రామికవేత్తలను నిజంగా దళితులను తయారు చేస్తే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఇది మరింత మెరుగుపడుతుందని చెప్పి చెప్తాను. ఎందుకంటే దళితులందరినీ పారిశ్రామికవేత్తలు పెంచండి, ఏదైతే ఎస్సీ ఎస్టీ సభ్యులను ఉన్నాయో మాకు రావాల్సిన ఏదైతే ఉందో మాకు లక్ష సంబంధించి 15% అంటే 15,000 కోట్ల లక్షకి అంటే 2 లక్షల బడ్జెట్కి మాకు 30,000 కోట్లు మాకు రావాలి మాకు ఎస్ఎస్టీ. అయితే ఈ 30,000 కోట్లతోటి మేమంటున్నామంటే 13 జిల్లాల్లో ఏదైతే ఉన్నాయో, పాత ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో దీంట్లో 4 జోన్ల కింద అందుకింద విడదీస్తారు, విడదీసి దాంట్లో 4 జోన్లో పరిశ్రమలను స్థాపించి దాంట్లో దళితుల్ని భాగస్వామ్యం చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా చేసి దీనికి ఏదైతే ఉందో ప్రాజెక్టుకి దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి అధికారిని నియమించి దీనికి ప్రాజెక్టుకి వెనకలను నడిపించే విధంగా వీళ్ళందరూ కూడా సమర్థవంతంగా ఎవరైతే ఉన్నారో దళితులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు అందరూ కూడా సమర్థంగా నడుపుకునేంత వరకు వెనకలుండి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళ సొంతంగా ఆ పరిశ్రమ నడుపుకునే స్థాయి వచ్చే వరకు వెనకలు ఉండాలని ఆ విధంగా వచ్చిన రోజుని వీళ్ళందరూ కూడా ఏ అయితే ఉన్నా ట్యాక్స్ రూపంలో మరి కోట్లాది రూపాయలు వేలాది కోట్లాది రూపాయల ప్రభుత్వానికి వస్తాను చెప్తున్నాయి. ఇది ఒకటి ఎస్సీ ఓన్లీ ఎస్సీ క్యాస్ట్ ఒకటే కాదు, అన్ని క్యాస్ట్లకు ఏ అయితే ఉన్నాయి కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా ఇదే విధంగా